నేనండి మీకేడారు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నాతో పాటు రండి ఒక అందమైన జలపాతం దాటికి మీకు తీసుకెళ్ళిపోతున్నాను అలాగే ఆ జలపాతం ఎక్కడో కాదు ఇప్పుడు మనం వెళ్ళబోతున్న జలపాతం పేరు ఎర్రవరం జలపాతం అండి అలాగే ఈ జలపాతం దాటికి వెళ్ళాలంటే కార్లు అయితే వెళ్ళవు ఓన్లీ బైక్ మీద వెళ్ళాలి మనమైతే ఎర్రవరం వాటర్ఫాల్స్ దగ్గరికి వచ్చామండి సమ్మగిరి వరకు రోడ్డు అయితే చాలా బాగుంది అక్కడ దాకా కార్లన్నీ వస్తాయండి వర్షాకాలం అయితే మరి బంద బంద అయిపోయి బురద బురద అయిపోయి చాలా బురదగా ఉంది మా బండి అయితే ఇరుక్కుపోయింది అక్కడ ఫ్యామిలీతో పాటు అయితే ఎర్రవరం జలపాతం చూడడానికి రావడానికి బాగుందండి చాలా ఇబ్బంది పడాలి అలాగే బండ్ల మీద అయితే రావచ్చండి ఎర్రవరం జలపాతానికి ఇప్పుడు మనం ఎర్రవరం జలపాతం చూడొచ్చు అలాగే మాకన్నా ముందు ఒక బుల్లెట్ బండి వచ్చింది మీకు జలపాతం సౌండ్ వినబడుతుందా లేదా కానీ ఒక జలపాతం సౌండ్ అయితే వినబడుతుంది ఇది చిన్న దారి అండి ఇక్కడ ఎక్కువ రాళ్ళు అలాగే కొంచెం తొందిలాగా ఉంది మీకు ఎర్రవరం జలపాతం సౌండ్ వినబడుతుంది లేదు కానీ నాకైతే చాలా బాగుందండి అది చూడండి చాలా బాగుందండి ఎర్రవరం జలపాతం అండి ఎర్రవరం జలపాతం అండి చాలా అక్కడ నుంచి అయితే చూడడానికి చాలా బాగుందండి అలాగని అక్కడి నుంచి అలా దిగుదామని చూస్తే జారిపోయే అవకాశాలు ఉన్నాయి వర్షాకాలము ఎక్కువ వర్షం పడిన వల్ల నాచ్ అనేది ఉంటుంది కాలుగా జారిపోతే ఇంకా స్పాట్ చచ్చిపోతారండి అంత రాయి ఉంది చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అలాగే ఇక్కడ నుంచి చాలా దారి ఉందండి ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు మనం వెళ్దాం ఇలాంటి మోళ్ళు వచ్చి మనం చూడాలండి ఇక్కడ అక్కడక్కడ నాచ్ ఉందండి నాచ్ మీద మనం అడిగేస్తే ఎంత జారిపోయి చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ ఎర్రవరం జలపాతానికి వెళ్ళాలంటే నర్సీపట్ నుంచి లంబసింగి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఎర్రవరం జలపాతానికి దారి అలాగే ఈ మధ్యలో ఎవరికడినా సరే ఎర్రవరం జలపాతానికి వెళ్ళగలని అడిగితే తప్పకుండా చెప్తారండి Thank you.
నేనైతే ఇక్కడికి ఎక్కిన కదండి, ఇక్కడికి ఎక్కినప్పుడు అయితే నేను చాలా రిస్క్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నాచన్నది ఎక్కువ ఉందని జారిపోయే అవకాశాలు ఉన్నాయి. వెంటనే కాల్ జారిపోయి తలకి ఎక్కువ దెబ్బ తగిలే అవకాశం ఉంది, వెంటనే స్పాట్ చనిపోతారండి. అలాగే నేనైతే వీడియో కోసం ఎక్కాను, మీరన్నా చాలా ఫోర్స్గా వస్తుందండి, జారిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఎప్పుడూ మీకు ఒక డైలాగ్ చెప్తూ ఉంటానండి, మీకు గుర్తుందో లేదో, ఈ ప్రకృతి చూడడానికి ఎంత అందంగా ఉందో అంత ప్రమాదకరం అండి. అలాగే ఇలా జలపాతాలు దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి అయితే ఎర్రవరం జలపాతం మీకు చూపించనుకున్నానండి. అలాగే నేను ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా వెనకాల ఉంది కదండి జలపాతం, అక్కడికి వెళ్ళి బాగా ములిగానండి. అలాగే ఈ చలి కూడా వేస్తుంది, అక్కడ చూశారు కదండి ఆ కొండపై నుంచి అనేది అలాగా నీళ్ళు జారుతున్నాయి. అక్కడి నుంచి అలాగా కిందకన్నా జారుకుంటూ వెళ్ళానండి, చాలా బాగా జారండి, చాలా బాగా ఎంజాయ్ చేశానండి. అలాగే ఇక్కడ ఇద్దరు ముగ్గురు అన్నయ్యలు కూడా నా సస్త్రాలు కలిసి నాకైతే చాలా సంతోషం ఉంది. అలాగే ములిగిన ఒక రెండు మూడు గంటలు బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ రెడీ అయిపోయి రిటర్న్ అయిపోతున్నానండి. అలాగే ఇలాంటి మంచి మంచి జలపాతాలు కానీ మంచి మంచి వీడియోస్ అండి మన ఛానల్లో ఉన్నాయండి, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ముగ్గురు గంట సింబల్ లొక్కండి. ఇట్లు మీ కేడర్ కొండదర్రాజు, నమస్కారం. Thank you.